బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నివేద పేదరాజు పైన సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఆమెకు ఒక హీరో 50 కోట్ల విలువ చేసినటువంటి ఇల్లుని గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది దుబాయ్ లో. సో ఈ వార్త పైన నివేద పేదరాజు స్పందించింది. సో మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. సో నివేద పేదరాజు ఇప్పటి వరకు 20కి పైగా సినిమాలు చేసింది. సో తను ఎప్పటి నుంచో దుబాయ్ లో ఉంటున్నట్టుగానే మనకు అందరికీ తెలుసు. బట్ దుబాయ్ లో 50 కోట్లు విలువైనటువంటి ఒక ఇంటిని నివేద పేదరాజ్ కి గిఫ్ట్ ఇచ్చాడు ఒక హీరో అని చెప్పేసి ఆయన వార్త పైన తిని స్పందించి మమ్మల్ని నన్ను వదిలేయండి, నేను గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళలాగే అని ఆవిడ చెప్పడం జరిగింది. సో అసలు ఈ స్టోరీ వెనుకున్నటువంటి అసలు స్టోరీ ఏంటి? ఇప్పుడు చూసుకుంటే మనం రీసెంట్ గా త్రిష మీద ఎలాంటిదే వచ్చింది, ఆమెకి 25 కోట్లు ఎంతో ఎక్కువ ఆఫర్ ఇచ్చారు ఒక గడపటం కోసం ఒక రిసార్ట్ లో అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ అది ఇంకా జనం ఇంకా దాన్ని మర్చిపోలేదు. మళ్ళీ కొద్ది రోజుల్లోనే నివేద పేదరాజు మీద సో ఇలాంటి మళ్ళీ రావటం, వార్తలు రావటం అంటే ఇవన్నీ కూడా వీటిని మామూలుగా చెప్పాలంటే మన తెలుగు భాషలో నీలి వార్తలు అంటారు, గాసిప్స్. సో నీలి వార్తలు అంటే ఆమె వర్షణ ప్రకారం నేను కూడా మీ ఇంట్లో ఎలా ఆడవాళ్ళు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారో నేను కూడా అలాంటి గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకునే అమ్మాయిని, దయచేసి రాసే ముందు ఒకసారి ఒక అమ్మాయి జీవితం ఏమవుతుంది అనేది ఆలోచించి అప్పుడు రాయండి ఈ వార్తలు, ఈ వార్తలు ఎలాంటి నిజం లేదు అని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా చాలా డీటెయిల్డ్గా ఒక సుదీర్ఘమైనటువంటి ఒక లెటరే రాసింది, ఒక అప్పీల్ చేసింది అనమాట. సో నన్ను వదిలేయండి, ఇలాంటివి నా మీద రాయకండి అని చెప్పేసి. చాలా కాలంగా అంటే ఆ అమ్మాయి తమిళనాడులో పుట్టి పెరిగినప్పటికీ కూడా ఒక 20 ఏళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ దుబాయ్ బేస్డ్ గా ఉంటూ వస్తుంది. దాంట్లో మెన్షన్ చేసింది. సో నేనే గనక నా మీద చాలా డబ్బులు పెడుతున్నారు జనం అని చెప్పేసి రాస్తున్నారు, అవన్నీ అబద్ధం అని చెప్పేసి. ఉదయనిధి స్టాలిన్ మీద ఇప్పటిదాకా అయితే ఈ రకమైనటువంటి వివాదం ఎప్పుడూ తనకి రాలేదు. వాళ్ళిద్దరూ కలిసి 2017లో ఒక మూవీ చేశారు. తెలుగులో దాని అర్థం వస్తే సాధారణంగా నా మనసు బంగారం, పొదువాగా ఎన్ మనసు తంగం ఆ సినిమా పేరు తమిళ్లో. సో ఆ సినిమాలో జంటగా నటించారు వాళ్ళు. అప్పుడు ఎలాంటిది ఏమీ లేదు. ఆ తర్వాత ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి అమ్మాయి పాగల్ అని ఒక సినిమా, అట్లాగే ఇంకో సినిమా కూడా తనతో చేసింది ఎవరు మన విశ్వక్ సేన్ తోటి. ఈ 2 సినిమాలు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య లింక్ చేస్తూ కొన్ని వార్తలు అప్పుడు కూడా వచ్చినాయి, ఇట్లాగే నీలి వార్తలు. అయితే అవి మరీ ఎక్కువగా ప్రచారంలోకి రాకపోబట్టి సరిపోయింది. సో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఆమె కోసం ఏకంగా 50 కోట్ల విలువైన ఇంటిని ఆమె కోసం కొనిచ్చాడు. ఇక్కడ రెండు, ఒకవైపు ఆమె ఎఫెక్ట్ అవుతుంది, అలాగే ఉదయనిధి స్టాలిన్. సో తను కూడా తన భార్య కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆమె డైరెక్టర్ కూడా, 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. సో అలాంటి స్టాలిన్ కొడుకైనప్పటికీ కూడా, ముఖ్యమంత్రి కొడుకైనప్పటికీ కూడా తనకంటూ తనదైన వ్యక్తిత్వంతో తను ముందుకెళ్తున్నాడు. కాకపోతే డిస్ట్రిబ్యూటర్గా అతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో అంటే తనకు అపోజిషన్గా ఉండే ఎవరైతే తన పార్టీకి అపోజిషన్గా ఉండే హీరోలు ఉంటారో వాళ్ళ సినిమాలకి అతను సరైన థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటాడు అని కొన్ని వచ్చినప్పటికి కూడా అతను అవి పెద్దగా అంటే తను ఎక్కువ స్పందించడం కానీ అలాంటిది ఏమీ చేయలేదు. ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్న టాప్ డిస్ట్రిబ్యూటర్, అట్లాగే తను హీరోగా కూడా లాస్ట్ టైం అతను ఏదైతే రీసెంట్గా చేసిన మామన్నన్ అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది, అది కూడా ఒక డౌన్ ట్రాడెన్ పీపుల్కి ప్రతినిధిగా ఆ సినిమాలో అతను కనిపించాడు. ఇదే నా హీరోగా నా చివరి సినిమా కాబోతుంది అని చెప్పేసి అతను అప్పట్లో ప్రకటించాడు. సో అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ తోటి ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత అంటే 2017లో వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి పనిచేయడం అనేది జరగలేదు. 6 ఏళ్ళు దాటిన తర్వాత ఈ వార్తలు వాళ్ళిద్దరి మీద రావడం అనేది అది కూడా అంటే మిగతా ఎక్కడా రాలేదు కానీ తమిళ మీడియాలో రావటం అది ఒక సెన్సేషన్ అవటం. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ కావటం వల్ల అక్కడ మరింత సెన్సేషన్ అయింది న్యూస్. ఈ మధ్య తను రాజకీయాల్లో కూడా సెన్సేషన్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ విధంగా కూడా ఆయన చాలా సెన్సేషన్ అవుతున్నారు. పైగా అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి.
అవును, తను ఒక మినిస్ట్రీ కూడా లీడ్ చేస్తూ ఉన్నారు కదా ఉదయనిధి స్టాలిన్. అండ్ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇలాగ ఉదయనిధి స్టాలిన్ నివేతా పేతురాజ్ కి 50 కోట్ల విలువైనటువంటి ఇంటిని ఇచ్చారు అనే దానిపైన తను స్పందించడమే కాకుండా ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయొద్దు అని కాకుండా కొద్ది రోజులుగా నేను నా ఫ్యామిలీ డిప్రెషన్ లో ఉన్నాము అనేటువంటి మాట కూడా తను మెన్షన్ చేయడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. ఎందుకు ఆ మాట చెప్పడం జరిగింది, అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి యాక్చువల్ గా తను 16 సంవత్సరాల నుంచే నేను డబ్బు ఎర్రన్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఆమె మొదట్లో మోడల్ గా చేసింది, తర్వాత మిస్ ఇండియన్ మిస్ ఇండియా యుఏఈ గా కూడా ఆమె గెలిచింది, ఆమె బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచింది, అట్లాగే మిస్ వరల్డ్ వైడ్ గా దాంట్లో పోటీ చేసి ఫైనలిస్ట్ గా వచ్చింది, టాప్ 5 లో ఉంది. సో అలాంటి నేపథ్యం నుంచి అంటే అప్పటి నుంచి ఆమెకి ఎండార్స్మెంట్ చేయటం, సో అట్లా 16 ఏళ్ల నుంచే నేను ఎర్రన్ దాంట్లో ఉన్నాను కాబట్టి బహుశా అంటే ఆ అమ్మాయి దీంట్లో ఉండడం ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండడం తెలిసిందే కదా మనకి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కనిపించారంటే ఎప్పుడైనా తరచుగా ఒక 2-3 సినిమాలు కలిసి పనిచేసిన వాళ్ళిద్దరికి లింక్ చేయటం లేదా ఎక్కడైనా కలిసి కనిపించిన వాళ్ళిద్దరి మీద అదే అభిప్రాయాన్ని దాంతో రకరకాల కట్టుకథలతోటి ప్రచారాలు రావటం ఇవన్నీ మనకి తెలిసినటువంటి విషయం. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఈ ఆవేదన వ్యక్తం చేసింది, సో నే మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ, సో ఇది సినిమా లేదా ఇంకోటి ఎంటర్టైన్మెంట్ మోడలింగ్ అయినా ఆమె వృత్తి అది, సో ఆమె ఆ రంగాన్ని ఎంచుకొని ఇక్కడికి వచ్చింది, తెలుగులో కూడా చాలా మంచి ప్రజాదరణ సంపాదించుకుంది ఆమె, చిత్రలహరి సినిమా కానివ్వండి అలా వైకుంఠపురంలో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ కూడా చాలా ఆమెకి మంచి పేరు వచ్చింది, తనకంటూ ఒక సో కాబట్టి అనవసరంగా ఎవరినైనా ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అనవసరంగా ఇలాంటి స్కాండల్స్ అంట కదా, ఇలాంటి స్కాండల్స్ ఇది మరీ ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వ హననం అంటారు, అంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి ఈ కైండ్ ఆఫ్ న్యూసెస్, ఇప్పుడు మళ్ళీ తెరమైకి వస్తున్నాయి, కొద్ది సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నట్టున్నారు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మధ్య కాలంలో ఇలాంటివి కూడా మళ్ళీ చాలా ఎక్కువగా వస్తూనే ఉన్నాయి, హీరోయిన్స్ మీద కావచ్చు హీరోస్ మీద కావచ్చు. అంటే గతం ఎలా ఉండేదంటే ఇలాంటి రాసే స్కాండల్స్ రాసే సపరేట్ గా ఉండేది, దాని అప్పట్లో యెల్లో మీడియా అనేవాడు, సో అవన్నీ కూడా గాసిప్స్ రాసే మ్యాగజైన్స్ కానీ వీటన్నిటికీ అవి సపరేట్ గా ఉండేవి, మార్కెట్ లో వాటిని దొంగచాటుకి అమ్మేవాళ్ళు. సో ఒక రకమైన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది కూడా, ఇప్పుడు ఏమైపోయింది ఈ న్యూస్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేసాయి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి వాటికి అసలు విశృంఖలంగా అడ్డుకట్ట అనేది లేకుండా అంటే మారు పేర్లతోటి మారు ఐడెంటిఫికేషన్ తప్పుడు ఐడెంటిటీ తోటి అకౌంట్స్ క్రియేట్ చేసి ఏదైనా కానివ్వండి ఎక్స్ కానివ్వండి లేకపోతే ఇన్స్టా కానివ్వండి లేకపోతే ఫేస్బుక్ కానివ్వండి ఇలాంటి వాటి ద్వారా చాలా డ్యామేజ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వాళ్ళ వ్యక్తిత్వానికి దెబ్బ తగిలే విధంగా ఇలాంటి వార్తలు పుట్టించి, నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంతో మనోవేదన సినిమాల్లో చేయటం మీద, సినిమాల్లో చేసినంత మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వం లేకుండా పోతుందా, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, సో ఎందుకు వాళ్ళ మీద ఇది రాయాలి, నిజంగానే ఇది ఇప్పుడు సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం, నిజంగా ఉంటే గనక నువ్వు రాస్తే దానికి ఏదైనా మామూలుగా అడుగుతారు కదా ప్రూఫ్ ఏమైనా ఉందా, సో అలాంటి ప్రూఫ్ ఏదైనా ఉంటే రాయచ్చు, కానీ అలాంటి ఏమి లేకుండా ఆధారాలు ఏమి లేకుండా రాయిస్తే వాళ్ళ నిజంగానే వాళ్ళ జీవితంలో వాళ్ళ మానసిక వేదన కూడా మనం కలిగించిన వాళ్ళం అవుతాం. సో ఈ అంశం మీద అయితే తను చాలా కూల్ గానే స్పందించిందనే చెప్పుకోవాలి నివేత పేతురాజు, రిక్వెస్టింగ్ గానే ఉంది. సో మరి దీని మీద కొంచెం సీరియస్ గా ముందుకు పోతుందా ఈ గాసిప్ పైన ఎలాగనే చూద్దామండి. తను చెప్పేసింది నేను ఎలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకోదలుచుకోలేదు, రాసేవాళ్ళు మాత్రం దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాయండి దయచేసి అని ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి తను అది అభ్యర్థించింది. సో ఇకపై మరి ఇలా తప్పుడు మాత్రం రాసే వాళ్ళు మరి ఆగుతారా వీళ్ళ ఇప్పుడు నివేద పేత్రా చెప్పింది దాన్ని బట్టి, లేకపోతే ఇంకా వేరే వేరే కొత్త కొత్త వార్తలు ఏమైనా తీసుకొచ్చి రాస్తారా హీరోయిన్స్ పైన ఏంటంటే చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ.